హలో, నేను హాస్టల్ నుంచి ఆశాన్ మాట్లాడుతున్నాను. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. మీ అక్క ఏం చేస్తుంది? బాత్రూమ్ లో తోతోంది. పార్టీకి నువ్వు కూడా వస్తున్నావుగా. నేనెందుకులే. ఏ, బాయ్స్ అందరూ నన్నే చూస్తారని మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు? నీ సైజుకి సరిపోయే మాటలు మాట్లాడవే. ఫోన్ పెడే. నందు, ఏంటి నువ్వు ఆ ఎక్స్పోజింగ్ కొంచెం తగ్గిస్తే మాట్లాడతాను. చెప్పు. ఆశా ఫోన్ చేసింది, గిఫ్ట్ ఏం తీసుకెళ్దాం? నువ్వేమనుకుంటున్నావు? గోల్డింగ్ ఏదైనా తీసుకెళ్దామా? రింగా? అది నా బర్త్డేకి చిన్న చాక్లెట్ ఇచ్చి ఇంత బుఫే తినళ్ళింది. పోనీ ఓ గులాబ్ పువ్వు. మరీ చీప్గా ఉంటుందేమో. బొకే. ఓకే, కానీ ఎవరు తెస్తారు? అవుట్ హౌస్. అలాగే. వెంకీ. ఏంటి వెంకీ, కాఫీ కావాలా? నీకేం కావాలమ్మా? ఓ బొకే తెచ్చి పెట్టావా? నీకా? కాదు, అక్కకి. ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కోవాలి, ఎవరి బొక్కెలు వాళ్లే తెచ్చుకోవాలి. సారీ. ఎవరి బొక్కెలు వాళ్లే తెచ్చుకోవాలంట. డబ్బులు ఇస్తామని చెప్పు. డబ్బులు ఇస్తుందంట. డబ్బుతో వెంకీని కొనలేరు. డబ్బుతో తను కొనలేమంట. బొకే కొనిచ్చిన చెప్పు. బొకే కొన. విన్నాను. ప్లీజ్ వెంకీ, పార్టీకి లేట్ అయిపోతుంది. అక్క కోసం కాకపోయినా ఆశ కోసం తీసుకురా. ఆశనా? అదే, మనం మన ఇంటికి వచ్చింది, గుర్తులేదా? మర్చిపోయేలాగా ఉందా అమ్మాయి? ఈ రోజు తన బర్త్డే. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. పార్టీ ఎక్కడ? గ్రీన్ పార్క్ హోటల్. వెంకీ, వెంకీ, అంత బతిమలక్కర్లేదు, మనమే తెచ్చుకుందావురా. తెస్తానని అడక్క. ఏమైంది? మీ అక్క హెయిర్ స్టైల్ చూసి కొంచెం కడుపులో. లేకపోతే ఏంటి పిచ్చిగుడ్లా, ఆ ముడేసుకోపోతే ఫ్రీగా వదిలేస్తే బాగుంటుంది కదా. షట్ అప్, మైండ్ యువర్ బిజినెస్. ఓకే, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది చెప్పాం అంతే. అబ్బా, ఏంటి ఇంకా వెంకీ రాలేదు? అసలు వాడిని ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? వస్తే ఒక్క మంది చూస్తేనే వాడిని ఆపలే. ఎంత మంది ఆడపిల్లల్ని ఒకేసారి చూసారంటే ఇంకేమైనా ఉందా? చూడు, పెళ్లి కొడుకులా తయారై ఎలా వస్తున్నాడు. ఏంటి లేటు? కోట్ లాండ్రీకి వెళ్ళి అద్దెకి తీసుకునేసరికి పార్టీలు బాగుండదు కదా. అరే, ఇప్పుడు బాగుంది. పదండి. ఎక్కడికి? లోపలికి. నువ్వు వెళ్ళొచ్చు. ఆశాకి హ్యాపీ బర్త్డే చెప్పి వెళ్తా. నీ తరపున నేను చెప్తాలి, నువ్వు వెళ్ళు. పాపం ఇంత దూరం వచ్చి ఆశాన్ కలవకుండా వెళ్ళిపోతే ఫీల్ అవుతావు. అదే ఫీల్ అవ్వదు, నాకు తెలుసు. ఎందుకని? మంచిది, ఒకసారి కనుక్కో. ఎనఫ్. మొన్నది మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చేసిన గొడవ చాలు. నేనేం చేశాను? నువ్వు ఇంతంత నిక్కర్లు వేసుకుని దానికి సైట్ కొట్టడం మేము చూడలేదు అనుకుంటున్నావా? నేను సైట్ కొట్టానా? హలో, మీ ఫ్రెండ్ ఏమైనా మిస్ వాళ్ళు అనుకుంటున్నావా? నేను తెలుసుకుంటే 10 నిమిషాలు ఆ అమ్మాయి నా వెనకాల తిరిగేలా చేస్తాను తెలుసా? నీకు అంత సీన్ లేట్లే బెట్టా. Yes. హాయ్ నందు. హాయ్ ఆశ. హాయ్ పింకీ. హాయ్. ఏంటి ఇంత లేటు? వెరీ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. రండి, పార్టీ స్టార్ట్ అయిపోయింది. హాయ్ గర్ల్స్. ఏంటి కాలేజ్ బంక్ చేసొచ్చారా? హాయ్. వై యు నాట్ హావింగ్ ఎనీథింగ్? ప్లీజ్ ప్లీజ్ గో. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హాయ్. ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ యువర్ ప్రాబ్లం? మీరు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నన్ను చూడగానే ఏంటి, ఏదో శత్రువుని చూసినట్టు వెళ్ళిపోతున్నారు? లుక్, మీరు నాకు పరిచయం లేదు. అసలు ఈ పార్టీకి నేను మిమ్మల్ని పిలవలేదు, అయినా వచ్చారు. ఓకే, గెస్ట్ కదా అని పలకరిస్తే మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. పక్క నుంచి కూర్చుంటే లేచి వెళ్ళిపోతున్నారు. అసలు ఎవరు కొట్టున్నారు మీరు? చెప్పే ధైర్యం నాకుంది, విని తట్టుకునే శక్తి మీకుందా? నాకు నైస్గా మాట్లాడటం రాదండి, స్ట్రైట్గా మాట్లాడటం అవచ్చు. మిమ్మల్ని మొట్టమొదటిసారి చూసినప్పుడే నేను పడిపోయాను. మీరు పార్టీకి పిలవపోయినా నేను ఎందుకు వచ్చానో తెలుసా? కనీసం మిమ్మల్ని దూరం నుంచి అయినా చూసి వెళ్ళిపోదామని. మీరు పక్కన కూర్చుంటే ఎందుకు లేసొచ్చానో తెలుసా? మీ పక్కన కూర్చునే అర్హత నాకు లేదని. నేనెంత కంట్రోల్ చేసుకున్నా నా వల్ల కావట్లేదు. మిమ్మల్ని దగ్గర నుంచి చూస్తుంటే నాకేదో అయిపోతుంది, అందుకే భయం వేసి ఇలా దూరంగా వచ్చేసా. ప్లీజ్ మీరు అలా చూడకండి, నేను తట్టుకోలేను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏంటి ఇక్కడ నుంచున్నావు? లోపల ఆశ నీకోసం వెతుకుతోంది. ఎందుకు? వాళ్ళ డాడీ లైన్ లో ఉన్నారు, నీతో మాట్లాడాలంట. నాకోసం? ఏం మాట్లాడతాడు?
పెళ్లి గురించి మాట్లాడొచ్చు, హనీమూన్ గురించి మాట్లాడొచ్చు, నాకేం తెలుసు. నువ్వు అలా భయపెట్టుకునందు ఏదో సరదాకి పెట్టుకెడితే ఇలా పెళ్లి శోభను నా జీవితం నాశనం చేయొద్దు. నీకు ఇది సరదా కావచ్చు, కానీ ఆశ చాలా ఎమోషనల్. అనుకున్నది జరగకపోతే బ్లేడ్ తో చేతులు కోసుకోవడం, పురుగుల మందు తాగటం దానికి అలవాటు. దానికి ఇన్ హాబీలోనే నాకు ముందు ఎందుకు చెప్పలేదు? వెంకీ, అక్కడ ఆశ వెయిటింగ్. నేను రన్నింగ్ అని చెప్పు. ఏ ఆశకి ఏం చెప్పను? ఏదో ఒకటి చెప్పు. అదే ఏం చెప్పను? నాకు పెళ్ళైందని చెప్పు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పు. ఆ వస్తా. మమ్మీ మమ్మీ, ఎన్నిసార్లు పిలవాలి నిన్ను, వినపడట్లేదా? ఏం చేస్తున్నావు లోపల? యానికి వంట చేస్తున్నావా? ఏయ్ నందు, ఈ మధ్య డిసిప్లిన్ పూర్తిగా పోయింది లక్ష్మి. పాప నందు నిన్న రాత్రి పార్టీకి వచ్చి లేటుగా పడుకుంది, లేవగానే బెడ్ కాఫీ ఇద్దామని జ్ఞానం కూడా లేదా నీకు? ఎంతసేపు మీ ఆయన గురించేనా, మా గురించి పట్టించుకోవా? అసలు నిన్ను కాదులే, మీ ఆయన నాలి. ప్రతిదానికి రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ తెగ విసిగిస్తాడు. ఏంటి బాబాయ్ అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా? కొంచెం టెన్షన్ గా ఉందమ్మా. డాడీ రూమ్ లో విస్కీ ఉంది, కొంచెం వాడు, రిలాక్స్డ్ గా ఉంటుంది. ఏంటి ఇంకా? మీరు ఈ టైంకి ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా అని. ఓ సారీ అమ్మా, అకౌంటెంట్ గారు వస్తే మాట్లాడుతూ లేట్ అయిపోయింది, రేపటి నుంచి టైంకి వెళ్ళిపోతాను. ఏంటి ఇంకా నిలబడి చూస్తున్నావు? మేడం గారు లేవగానే బెడ్ కాఫీ ఇవ్వాలని తెలీదా? సారీ డాడీ. షట్ అప్. పొద్దున్న 10 లేచి పెద్ద లాడ్లో కూర్చొని పేపర్ చదువుతోంది. ఏంటి ఏమన్నా? దానికి డిసిప్లిన్ లేదా? నీకేముంది? రేపు పెళ్ళాక కూడా ఇలాగే పడుకుంటే నిన్నరు. నిన్ను ఇలా పెంచినందుకు మీ అమ్మని నన్ను తిడతారు. నా రూమ్ లో విస్కీ ఉంది, నా తమ్ముడికి తాగమని చెప్తోంది. ఏదో చిన్నపిల్ల తాగమంది కదా, ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాగేస్తానంట అన్నయ్య. కనీసం పింకిని చూసి బుద్ధి తెచ్చుకోవే. నీతో పాటు అది కూడా పార్టీకి వచ్చింది కదా, పొద్దున్న లేచి స్కూల్కి వెళ్ళి చూడు. సిగ్గు లేకుండా నా ఒకటి. ఇంకోసారి పార్టీలు గీట్లు అన్నావంటే కాళ్ళు ఇరగొట్టి ఇంట్లో కూర్చోబెడతాను. ఏమిటందరు సీరియస్ గా ఉన్నారు? ఏంట్రా వస్తున్నానని ఫోన్ చేస్తే స్టేషన్ కే వచ్చేవాడినిగా. అనుకోకుండా బయలుదేరాను అన్నయ్య, మీ అందరికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. ఇది ఎక్కడ పెట్టు, రారా. ఏంటి నందు, ఏంటి అమెరికా కబుర్లు? నేను నీతో మాట్లాడను పో. ఓ కోపమే కాదు, ఆనందం. వదినా. లేకపోతే ఏమిటి, దాన్ని ఇస్తానికి నువ్వు వస్తావని ఎంత ఎదురు చూసావో తెలుసా? ఉన్నది ఒక ఆడపడిచివి. ఇంట్లో జరిగే శుభకార్యానికి నువ్వు రాకపోతే ఎంత బాధగా ఉంటుంది. ఆ రోజు రావడానికి ఎంతో ట్రై చేశాను వదినా, కానీ మా అత్తగారికి ఒంట్లో బాగాలేదు, నేను తప్ప చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. ఇలా అంటున్నానని ఏమనుకోకే, ఆవిడ ఇంట్లోకి బదులు పర్మనెంట్ గా హాస్పిటల్లోనే ఉంచేయండి, కొత్త డాక్టర్లు కోచింగ్ అయినా ఉంటది. అన్నయ్య నువ్వు ఆగ్రా, నా చెల్లెలు వచ్చింది సేపు అయ్యింది, కనీసం దానికి మంచినీళ్ళు కాఫీ తెస్తున్నారండి. మీకే ఉంది మహా చెల్లెలు. ఏమ్మా సారీ అన్నయ్య, కుదరలేదు. నాకు సందేశం చెప్తావేంట్రా, నువ్వు ఆ రోజు రాలేకపోయినందుకు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కానీ ఒక్క విషయం, నువ్వు అక్కడ ఉండటం వాళ్ళకి అవసరం కావచ్చు, నువ్వు ఇక్కడ ఉండటం మాకు ఆనందం, చాలా ఆనందం.